నిజామాబాద్ నగరంలో ప్రజాధనం వెచ్చించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చే ప్రజలకు మూత్రశాలలు మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చారు నగరపాలక సంస్థ వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు దుర్గంధ భరితంగా మారాయి లోపలికి అడుగు పెట్టాలంటేనే దుర్వాసనతో ప్రజలు విలవిల్లాడుతున్నారు అవసరం తీర్చుకోవడం అటు పెడితే అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది దీంతో బహిరంగ ప్రదేశాలే మరుగుదొడ్లుగా మారే దుస్థితి ఏర్పడుతోంది నీళ్లు లేక శుభ్రం నిర్వహణ నిజామాబాద్ నగరంలో పారిశుధ్యం పడకేసింది దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో నిజామాబాద్ మున్సిపాలిటీ ఉండే ఇప్పుడు కార్పొరేషన్ గా మారింది మారినప్పటికీ అక్కడక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది ఎక్కడ జనం ఉంటారో ఎక్కడ ప్రధాన కూడల్లో జనాలు ఆగుతారో అక్కడ కట్టకుండా గవర్నమెంట్ సంబంధించిన స్థలాల దగ్గరనే పబ్లిక్ టాయిలెట్లు కట్టడం జరిగింది టాయిలెట్లు కట్టినప్పటికీ అవి అందంగా బయట నుంచి కనబడుతున్నాయి కానీ లోపల నిర్వహణ ఏం లేదు కాబట్టి అలా వెళ్ళడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి టాయిలెట్స్ ఎక్కడ ఉండాలనో అక్కడ కాకుండా అంటే ఎసెన్షియల్ ఉన్న దగ్గర కాకుండా అవసరం లేని చోట్ల నిర్మించడం జరిగింది అవి ఏదో నామమాత్రంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది నిర్మించిన తర్వాత మమ అనిపించుకున్నారు తప్ప అక్కడ సరిగా మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా టాయిలెట్స్ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా అనేది కూడా పర్శువేషన్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పరి పర్యవేక్షణ అనేది కొరబడింది నేను కూడా ఒక అనొక టైంలో పోయి టాయిలెట్ యూజ్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మన హోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి దగ్గరికి వెళ్ వెళ్తే కంపు వాసన దుర్గంధము మెయింటెనెన్స్ లేదు ఈగలు దోమలు వాడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాము కాబట్టి దయచేసి అని అంటే సిబ్బంది వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కొరడుతున్నాం ఉపయోగపడే చోట కాకుండా రద్దీ లేని ప్రాంతాల్లో టాయిలెట్స్ నిర్మించడంతో అవి నిరుపయోగంగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు నగరంలో ఆర్మూర్ రోడ్ కంఠేశ్వర్ చౌరస్తా వద్ద రద్దీ ఉంటుంది కానీ అక్కడ ఈ టాయిలెట్స్ కనిపించవు హైదరాబాద్ రోడ్లో నిఖిల్ సాయి చౌరస్తా పులాంగ్ చౌరస్తా వినాయక్ నగర్ ఆర్యనగర్ ప్రాంతంలో రద్దీ ఉంటుంది కానీ హనుమాన్ జంక్షన్ కు దూరంలో చెట్ల మాటున మరుగుదొడ్లు పెట్టారు దీంతో వీటిని ఎవరూ వాడటం లేదు ఇక అత్యంత రద్దీగా ఉండే వీక్లీ మార్కెట్ దేవీ రోడ్ గంజ్ మార్కెట్లో ఎక్కడా టాయిలెట్స్ ఉండవు గాంధీ చౌక్ చౌక్ నెహ్రూ శివాజీ నగర్ చౌరస్తా చౌరస్తా కోర్టు చౌరస్తా ప్రాంతంలో రద్దీ ఉంటున్నా వీటిని ఏర్పాటు చేయలేదు దేవీ రోడ్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి అవి నిరుపయోగంగా ఉన్నాయి అక్కడ నల్లలు పెట్టినారు కానీ మళ్ళీ ఇరిగిపోయినాయి నల్ల నల్లలు కరెక్ట్ చేస్తే మళ్ళీ పనికి వస్తాయని చెప్తే అడుగుతున్నాం దాన్ని చేస్తలేరు అవసరం పబ్లిక్ లేని చాలామో టాయిలెట్స్ పెడుతుండ్రు పబ్లిక్ ఉన్న జావాళ్ళము టాయిలెట్స్ పెడతలేరు దానివల్ల దానికి అసలు సమాజానికి పని పని అవి మళ్ళా దాన్ని నీళ్ళు 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 నీళ్లు లేకుండా వరకు అంటే పని పనికి రాకపోవడం నల్ల నల్ల ట్యాబ్లెట్లు పోయి పోతున్నాయి వాటర్ వటుకి వెళ్ళిపోతున్నాయి కానీ మాత్రం అది చూస్తలేరు పబ్లిక్ టాయిలెట్ల సమస్యపై దృష్టి సారించి వాటి నిర్వహణను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు